హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ నవనీత కిచెన్. నేను దుర్గా భవాని. ఈరోజు మనం ఎర్ర గోధుమ నూకతో ఉప్మా తయారు చేసుకుందామండి. చాలా బాగుంటుంది. అది ఎలాగో చూద్దాం. ముందుగా దాని ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలండి. మనం ఉప్మా వండుకుంటాం కదా, దానికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని హీట్ ఎక్కనిద్దాం. హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు దానిలో మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు ఈ మూడింటిని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారు కదా వేగిపోయి. ఇప్పుడు వీటిలో ముందుగానే కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్లా కట్ చేసుకున్నానండి. ఆనియన్ను, కొంచెం కరివేపాకు, ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి. వాటిని వేసుకుని బాగా వేయించుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారు కదండి, మగ్గిపోయినాయి కదా, బాగా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకుందాం. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు గోధుమ రవ తీసుకున్నానండి. అందుకని 2.5 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. అంటే గోధుమ రవ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి నేను 2.5 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. ఇదే సరైన కొలత. మీరు దేంతో తీసుకున్నా సరే 2.5 కొలత వేసుకోవాలి. చూసారు కదా వాటర్ మరుగుతుంది. ఇప్పుడు మీరు తినే టేస్ట్ని తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. నేను నా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేస్తున్నాను. మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదండి, దీనిలో ఇప్పుడు రవ్వను పోసుకుందాం. చూసారు కదా, ఒక కప్పు గోధుమ రవ తీసుకున్నాను. గోధుమ రవ్వని ఇందులో పోసుకుని బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుని స్టవ్ ఫ్లేమ్ మట్టికి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒకసారి చూద్దామండి. చూసారు కదా, వాటర్ అంతా పీల్చుకుంది, దగ్గర పడుతుంది. ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాగా సిమ్లో పెట్టేసుకోండి. చక్కగా పొడి పొళ్ళాడుతూ మీకు ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది. చూద్దామండి ఒకసారి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. చాలా పొడి పొళ్ళాడుతూ వస్తుందండి. ఇది చాలా బాగుంది కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి. రెడీ అయిపోయింది ఉప్మా. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.